యోగి అంటే త్యాగమని, ఒక యోగి సన్యాసి రాష్ట్ర పగ్గాలు చేపడితే ఎలా ఉంటుందో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసి చూపించారని, యూపీలో ఏ ప్రభుత్వం చేయని విధంగా యోగి ఆదిత్యనాథ్ తన పరిపాలన సాగిస్తున్నారని నిజామాబాద్ ప్రజలు అంటున్నారు. యోగి 100 రోజుల పాలనపై నిజామాబాద్ ప్రజల అభిప్రాయాలను మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. మార్పు పాలనలో ఎన్నో మార్పులు, ఎన్నో మరెన్నో సంస్కరణలతో ముందు సాగుతున్నాడు. అయితే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన పాలన 100 రోజుల పాలనలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారో మనతో మాట్లాడడానికి నేల తుకారాం గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుని సరే చెప్పండి. స్త్రీల కోసం ఈ లవ్ జియాద్ అనే ఒక కాన్సెప్ట్లో ముస్లిమ్స్ ఏదైతే తప్పుడు పని చేస్తున్నారో దానికోసం రోమియో స్క్వాడ్ అని చెప్పేసి ఒకటి ఒక సెక్యూరిటీ జోన్ను నిర్మాణం చేశారు. దాన్ని కూడా మనం అభినందించాల్సిందే. దాన్ని కూడా వెంటనే నెక్స్ట్ డే రోజే దాన్ని అమలులోకి తీసుకొచ్చారు. దాంతోపాటు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పిల్లల్ని కూడా వాళ్ళందరూ ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం పైన నమ్మకం రావాలి. ప్రభుత్వ అధికారులే ఇలా చేస్తే సామాన్యుడు కూడా ప్రభుత్వాన్ని నమ్మలేడు కదా. అలాంటి స్థితిని తీసేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వంలో ఉన్న అధికారుల పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించాలనే ఒక ఇంటెన్షన్తో వాళ్ళు కూడా దాన్ని పరిణామంలోకి తీసుకొచ్చారు వెంటనే. అది ఒక మంచి పరిణామం. దాంతోపాటు ఆఫీసర్స్ అందరూ కూడా మినిస్టర్స్ ఎండాకాలము మే నెలలో ఎండలు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి టూర్కి వెళ్ళేవారు విదేశాలకు, అది గవర్నమెంట్ సొమ్ముతోనే. దాన్ని కూడా వెంటనే పరిగణనలోకి తీసుకొని ఏ ఆఫీసర్ కానీ ఏ మినిస్టర్ కానీ మే నెలలో ఎక్కడికి వెళ్ళకూడదు అని ఎవరికి కూడా లీవ్ వేయలేదు. మరి ప్రభుత్వం ఆఫీసులో ఉండాలి, పని చేయాలని చెప్పారు. ఇలాంటి ప్రజలకు ఏదైతే అవసరం ఉంది, ప్రజల కోసం పరిపాలన, ప్రజల వద్దకు పరిపాలన, అలాంటి వ్యవస్థ నిర్మాణం చేసి ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల్లో ఉన్న సమస్యల్ని తెలుసుకొని వెంటనే దాన్ని తీర్చడాని కోసం వాళ్ళ ఎంతైతే సాధ్యం ఉందో దాని నుంచి ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఎలా ఉంది, కుటుంబ పరిపాలన, కుటుంబాలని పోషించుకోవడానికి ఒక వ్యవస్థ, వాళ్ళ చుట్టాలు ఇంకా వాళ్ళకు సంబంధించిన వ్యవస్థనే పెంపొందించుకోవడానికి ఉద్దేశంతో జరిగింది. మనం అందరం చూసాం కూడా అది జరిగిన పరిణామం. కానీ అదే యోగికి 100 రోజుల పరిపాలనే మనం చూసుకున్నట్టయితే ఎన్ని విషయాలు, ఒక 100 విషయాలలో మంచి వ్యవస్థ కనబడ్డది. అది నిజరూపంగా ప్రజలు కూడా అనుభవిస్తున్నారు. ఏం కప్పిపుచ్చడం కోసం చెప్పట్లేదు కదా. ప్రజల లోపల కళ్ళ ముంగట ఇన్ని వ్యవస్థలు మంచి జరుగుతున్నప్పుడు 100 రోజులలో ఇంత జరిగితే 5 సంవత్సరాలలో యూపీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం ఊహించవచ్చు. పాలసీ మరి అడ్మినిస్ట్రేషన్ ఈ రెండింటిని అభ్యాసం చేసుకున్నట్టయితే యోగి గారు మినిస్టర్కి కూడా ఒక టైం మిషనర్ పెట్టారు, 9 గంటల లోపల ఆఫీసులోకి రావాలి. కానీ అదే గత పరిపాలన మనం చూసుకున్నట్టయితే మినిస్టర్ కానీ హయ్యర్ ఆఫీషియల్స్ కానీ ఆఫీసులోకి వచ్చే దాఖలు కనిపించలేదు. చాలా తక్కువ 365 రోజులలో కొన్ని రోజులలో మనం ఆఫీసులో చూడొచ్చు వాళ్ళని. ఎందుకంటే ఏ ఒక్క సామాన్యుడు కానీ ఏ ఒక్క బిజినెస్ మ్యాన్ కానీ వాళ్ళ పనులు చేసుకోవడానికి వస్తే పనులు అయ్యే స్థితిలో లేకుండే ఈరోజు ఈ వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. యోగి ఆదిత్యనాథ్కు ఇంకా ఎవరు లేనందువల్ల ప్రజలే తన పాలకులుగా ప్రజలకి నేను సేవలు కూడా భావిస్తూ తన పరిపాలన కొనసాగిస్తున్నాడని, అలాగే అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ప్రజల వద్దకు వెళ్ళి తన బాధలను తెలుసుకుంటూ వారికి అనేక విధాలు సహాయపడుతున్నారని వీరు చెప్తున్నారు. కెమెరామెన్ రావుతో నవీన్, భారత్ టుడే.